అంటే రాజీవ్ కనకాల గారు ఎప్పటి నుంచో ఫీల్డ్ లో ఉన్నారు, అంటే ఎప్పటి నుంచో ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉన్నారు. సో మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు మూవీస్ కి, మీరెందుకు గ్యాప్ తీసుకున్నారు అంటే మంచి కథ రాలేదా లేకపోతే చేయాలని ఇంట్రెస్ట్ లేదా ఇప్పుడు కలిగిందా? డెఫినెట్లీ మంచి కథ రాలేదు నా దగ్గరికి అనే చెప్పాలి. కథలు చాలా వచ్చాయి ఇండస్ట్రీలో, ఆ కథలు నా దగ్గరికి రాలేదు. చాలా కథలు వచ్చాయి, బట్ జనరలీ ఏమవుతుంది అంటే ఒక దాంట్లో మనం క్లిక్ అయిపోయాము, ఒక ప్రొఫెషన్లో కూర్చున్నాము అంటే ఇంకెవరికి ఆ థాట్ కూడా రాదు, ఏం చేస్తారులే ఆవిడ యాంకర్ కదా అనేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు రాయరు కథలు కూడా. ఇది ఆయన రాసుకున్నటువంటి కథని ఆ తర్వాత ఈవిడ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు కాబట్టి నా దగ్గరకు వచ్చింది. అండ్ రాజీవ్ మీ అందరికీ తెలుసు చాలా ఇంటెన్స్ యాక్టర్, చిన్న ఒక షార్ట్ పెట్టారంటే చాలు పిండేస్తారు. అది సై సినిమా కానీ, విక్రమార్కుడు కానీ, లేటెస్ట్గా 3RR కానీ, అంటే ఆ ఒక్క షార్ట్ చాలు అనమాట. సో నా కాంపిటీషన్ ఇంకెక్కడో లేదు, ఇంట్లోనే ఉంది. చాలా భారీ కాంపిటీషన్ అనమాట ఇంట్లో. తనని మెప్పించగలిగాను అంటే తన ట్రైలర్ చూసిన తర్వాత నేను కాసేపు అలా సైలెంట్గా ఉన్నాను, ఎలా ఏమంటాడా ఇప్పుడు అని. అందులోనూ ట్రైలర్ చూపించలేదు ఎందుకంటే లాస్ట్లో ఒక తిట్టు కూడా ఉంది కదా, మళ్ళీ దానికి ఎలా ఏమంటారా అని చూస్తే అసలు బాగా చేసావు, బాగుంది పర్ఫార్మెన్స్ అన్నాడు. అమ్మా చాలా, అసలు పైగా మా ఇంట్లోనే మొత్తం క్రిటిక్ బ్యాచ్ అంతా ఉంది, మా అమ్మాయి కూడా అసలు చీల్చి చెండాడేస్తుంది. సో తను కూడా బాగుంది అనడం నోటి నుంచి రావడం అనేది నాకు అప్రిసియేషన్. ఈ మూవీలో థియేటర్లో వచ్చి ఆయన ప్రెసెన్స్ ఉంటుందే కానీ స్క్రీన్ మీద ఆయన ప్రెసెన్స్ ఇందులో లేదు అనుకున్నారు. కానీ మళ్ళీ అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తుందని చెప్పి కంప్లీట్గా వితౌట్ రాజీవే ఉంటుంది అన్నమాట ఈ సినిమా. మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు కదండి, మేము వెయిటింగ్. ఊరికే మంచి పేరు అని చెప్పడం కాదు, మీరు డబ్బులు పెట్టండి మేము రెడీగా ఉన్నాం. డైరెక్టర్ పెట్టండి, రెడీయా? ఏ నంబర్ నోట్ చేసుకో. ఉందా పవన్ కళ్యాణ్ గారు ఇంకో సినిమా ఉంది, ఇది ఉంది అని చాలా సినిమాలు ఉన్నాయి మనకి అసలు లైన్అప్. అంతే ఆయనకి తగ్గట్టుగా పెట్టుకున్నారమ్మా, అలాంటివన్నీ చెప్పకూడదు. ఊరుకో నేను అనసూయ కన్నా చిన్నదాన్ని. లేదు, కాకపోతే చాలా మంది నాకు కాల్స్ చేస్తారు రిగార్డింగ్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దియర్ లైఫ్. పంచాయతీ సెటిల్మెంట్ అలాంటిది అయితే నేను ఏమి చేయను, కానీ నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనేది, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. ఒక సిట్యువేషన్ని మళ్ళీ ఇంకొకసారి మనం కాపీ పేస్ట్ చేయలేము చేసినట్టు. సో ప్రతి సిట్యువేషన్ డిఫరెంటే, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. బట్ వన్ థింగ్, ఈమె కానీ పక్కన ఉంటే మాత్రం లైఫ్ చాలా బాగుంటుంది, రిలాక్స్గా ఉంటుంది. రాజీవ్ అడుగు ఒకసారి, తెలుస్తుంది నీకు అసలు ఏం పక్కన అసలు అని. అట్లా అట్లా కాదు కానీ, అంటే లిటరల్లీ మ్యామ్ కానీ పక్కన ఉంటే సపోర్ట్ ఉంటే ఆ సపోర్టే నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. రాజీవ్ గారు నాకన్నా ముందే ఇండస్ట్రీలో ఉన్నారు అమ్మోయ్, కుటుంబ కలహాలు పెట్టకు తల్లో. ఆయన మూడేళ్ళప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసారు. డెఫినెట్లీ, అంటే ఒకళ్ళకొకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరందరూ కూడా మ్యారీడ్ పీపుల్, పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటేనే. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకా మన సొసైటీ కండిషనింగ్ లో ఏంటి అంటే మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా ఆడవాళ్లే తీసేసుకోవాలి, పిల్లలంతా మొత్తం వీళ్ళే చూసుకోవాలి అనే దగ్గర నుంచి మెల్లిమెల్లిగా అందరం కలిసి చేద్దాము అనే దగ్గరికి వస్తూ ఉన్నాము. బట్ ఇట్స్ స్టిల్ అ లాంగ్ వే టు గో. సో ఇద్దరం సపోర్ట్, తనకి నేను సపోర్టు, నాకు తను సపోర్టు అనే దాంట్లో వెళితే బండి చాలా బాగుంటుంది.